అనేటువంటిది వారికి మేము రిక్వెస్ట్ పెట్టడం జరిగింది। కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మం సాగర్ నందు కుడి ఎడమ కాలువలకు నీరు వదలడం జరిగిందన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి। ఆయన మీడియాతో మాట్లాడుతూ వెలిగొడు ప్రాజెక్ట్ ఇన్ఫ్లో వచ్చిన వెంటనే బ్రహ్మసాగర్ నీటిని వదలడం జరిగిందన్నారు। బ్రహ్మసాగర్కు వచ్చే జూలై ఆగస్టు నాటికి బ్రహ్మసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు। ఈ సమావేశంలో ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గోవింద్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। రెఫ్ట్ కెనాల్ కు ఆయకట్టుకు నీళ్లు విడుదల చేయడం జరిగింది। అందరూ కూడా గమనించాల్సిన విషయము గతంలో వెలుగోడుకు వచ్చి వెలుగోడు కంప్లీట్ గా నిండిన తర్వాతనే మనకు నీళ్లు ఇచ్చే పరిస్థితి। కానీ ఈ ఏడాది వెలుగోడులోకి ఇన్ఫ్లో మొదలైన మరుక్షణమే గత 10 సంవత్సరాల్లో ఎప్పుడు చూడని విధంగా వెలుగోడులోకి ఇన్ఫ్లో వచ్చిన వెంటనే అవుట్ఫ్లో మళ్ళీ మనం బ్రహ్మం సాగర్ కు మన జిల్లాకు SR1 కు SR2 కు బ్రహ్మం సాగర్ కు నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం। దీనికి స్పందించి ఈ రకంగా అడిగిన వెంటనే ఒప్పుకున్నందుకు మరి ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం। ఇన్ఫ్లోస్ మరి రేపటికి బ్రహ్మం సాగర్ లో కూడా దాదాపు 2200 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తా ఉంది। రేపటి నుంచి బ్రహ్మం సాగర్ లో కూడా ఇన్ఫ్లో ఉంటుంది। ఇప్పటికే SR1 SR2 నిండి బ్రహ్మం సాగర్ వైపు నీళ్లు పరుగులు పెడతా ఉంది। మరి బ్రహ్మం సాగర్ కు ఈ ఏడాది మరి ఫ్లడ్ వచ్చిన 60 రోజులు మనం తీసుకోగలుగుతున్నాం ఇన్ఫ్లో 2200 క్యూసెక్కులు తీసుకోగలుగుతా ఉన్నాం। ఒకసారి మనం ఈ సంవత్సరం ఫ్లడ్ ఒకసారి చూస్తే దాదాపు 60-70 రోజులుగా కుందూ రివర్ లో మరి నీళ్లు పారుతా ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం। అదే మరి ఎన్నికల వేళ మేము ఒక ప్రాజెక్ట్ ముఖ్యమంత్రి గారు బద్వేలు నియోజకవర్గానికి మైదుకూరు నియోజకవర్గానికి ఒక ప్రాజెక్ట్ హామీ ఇచ్చారు। కుందు నుంచి నీళ్లు ఎత్తిపోసి 107 కిలోమీటర్ల డ్రాప్ చేస్తాం, తద్వారా SR1 SR2 బ్రహ్మం సాగర్ పరిధిలోని ఆయకట్టును స్థిరీకరిస్తామని చెప్పి ఏదైతే ఎన్నికలప్పుడు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో ఇప్పటికే దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా వచ్చింది। జుడిషియల్ ప్రివ్యూ కూడా ఈ నెలాఖరికి వెళ్తుంది। సెప్టెంబర్ మాసంలో టెండర్స్ పిలుస్తారు। సెప్టెంబర్ మాసంలో టెండర్స్ పిలిచి ఖచ్చితంగా వచ్చే జూన్ జూలై నాటికి ఆ ప్రాజెక్టును కూడా మాక్సిమం కంప్లీషన్